మైనింగ్ క్వారీ ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టేపల్లి తిప్పు వద్ద గుట్టు చప్పుడు కాకుండా బయట వ్యక్తులను తీసుకొచ్చి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మలోలా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాజశేఖర్ హాజరై కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో గ్రామస్తులు, టీడీపీ నాయకులు అక్కడకు చేరుకుని ఎవరికి చెప్పి ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని అధికారులను నిలదీశారు. అక్కడ ఉన్నవారు లోకల్ వారు కాదని, బయట నుంచి తీసుకొచ్చిన వారని, మా ప్రాంతంలో మైనింగ్ నిర్వహిస్తూ మాకు సమాచారం ఇవ్వకుండా ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించడం ఏమిటని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజా అభిప్రాయ సేకరణ వాయిదా వేస్తున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాజశేఖర్ తెలిపారు. పొదలకూరు మండలంలోని అక్రమ మైనింగ్ కు ఆస్కారం లేదని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచూరు మస్తాన్ బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ నిర్వహించిన వారిపై ఇప్పటికే సిఐడికి ఫిర్యాదు చేశామన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పూర్తి చేసుకుని వస్తాడని అంత పెద్దగా నన్ను నమ్మారన్నంత అభిప్రాయంతో ఆయన ఉన్నాడు. పాపం ప్రజల అభిప్రాయం ఆయన పట్ల. నేను అడుగుతున్నా ఆ ఆర్డీఓ గారిని, నేను అడుగుతున్నా ఆ రెవెన్యూ వ్యవస్థని, నేను అడుగుతున్నా ఆ ప్రభుత్వ వ్యవస్థ పర్యావరణ అనుమతులు ఇచ్చేటువంటి అధికారుల్ని. ప్రజల కోసం శ్రమ పడండి అయ్యా. ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టార్జితం జీతాలు తీసుకుంటున్న మీరు వీళ్ళందరికీ ఊడిగించాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా వారికి నిజంగా అక్కడ మైనింగ్ చేసుకునే హక్కుంటే తీసుకుంటే అక్కడ ప్రజలను మెప్పించి ఆ ప్రజా అభిప్రాయం ఖచ్చితంగా ఆవోళలో జరపండి, ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి. మేము వ్యతిరేకించము కానీ తెనాలి నుంచి, గుంటూరు నుంచి, ఖమ్మం నుంచి, గూడూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎన్జిఓలంటూ ప్రజలంటూ ప్రజాభిప్రాయ సేకరణ వద్దు. చిట్టేపల్లి నుంచి తీసుకురండి, లింగంపల్లి నుంచి తీసుకురండి, లింగంపల్లి తోపు నుంచి తీసుకురండి, పొదలకూరు టౌన్ నుంచి తీసుకురండి, ఇంకా దగ్గరుంటే మర్రిపల్లి నుంచి తీసుకురండి, వెనక పక్కకుండా నరసింహకరెడ్డి నుంచి తీసుకురండి, గాలిపాలెం నుంచి తీసుకురండి, వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. ఇక్కడ ఇక్కడ మైనింగ్ చేస్తే మాకు ఇబ్బంది లేదని ఆ ప్రజలు చెప్తే, ప్రభుత్వం అనుమతులు ఇస్తే మీరు చేసుకోండి. మేము ఎలాంటి అనుమతులు, అడ్డంకులు, రౌడీయుజాలు మా ప్రభుత్వంలో జరగవు. కానీ మీరు ఇదే విధంగా రౌడీయుజంతో, మీరు ఇదే విధంగా తెనాలి నుంచి, మీరు ఇదే విధంగా ఖమ్మం నుంచి, మీరు ఇదే విధంగా మిర్యాలగూడ నుంచి తీసుకొచ్చి అనుమతులు తీసుకుంటామంటే ఇక చెల్లదు. ఈ ప్రభుత్వంలో అలాంటి అనుమతులు ఇక మీకు రావు. ఖబర్దార్ మైనింగ్ ఓనర్లారా, ఖబర్దార్ మేల్కోండి. మర్యాదగా మేము ఇప్పుడే చెప్తున్నాం, ఎక్కడైనా ఈ మండలంలో అనేక మైనింగ్ ఇప్పటికి కూడా అనుమతులు లేని జరుగుతున్నాయి. 57 మైన్లు ఉన్నాయి. ప్రతి మైన్ మీద మేమందరం ఒక కమిటీ వేసి తిరుగుతాం. ఎవరికి అనుమతులు ఉన్నాయో, ఎవరికి అనుమతులు లేవో, అనుమతులు లేని వాళ్ళందరూ ఆపేయాల్సిందే. ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని దోచుకునేదానికి లేదు ఆ విధానం. మా ప్రభుత్వం కానీ మా పెద్దలు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి కానీ ఒప్పుకోడు. ఈ జిల్లాలో మైనింగ్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన చరిత్ర మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డికి ఉంది. ఈ జిల్లాలో దోపిడీ ఈరోజు ఎంక్వైరీలు జరుగుతున్నాయి, వేయబోతున్నారు. ఈ ఎంక్వైరీలు అన్నిటికీ కారణం మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి. మేము సక్రమంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళాం. అక్రమంగా ఎవరైనా చేస్తుంటే ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము దోచుకుంటే చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు. నేను గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆగడాలు, గత ప్రభుత్వంలో దోపిడీ విధానాన్ని ఇంకనైనా స్వచ్ఛ చెప్పండి. ప్రభుత్వం మారింది, అడ్డగోలు అనుమతులు ఇక రావు. అనుమతులు ఉన్నవారు మాత్రమే మైనింగ్ చేసుకోవాలి. అనుమతులు లేని వారంతా మీరు మీ పార్టీకి మీరు సర్దుకోండి అని తెలియజేస్తున్నాం. అలా సర్దుకోకపోతే ప్రతి అనుమతి మీద, ఈ మండలంలో జరుగుతున్న మైనింగ్ మీద త్వరలో ఒక ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక ఆర్డీఓ వస్తాయో, ఒక కలెక్టర్ చేసి జాయింట్ కలెక్టర్ అనుమతులతో ఒక అధికారిని వేసి ఎవరికి అనుమతులు ఉన్నాయి, ఎవరికి అనుమతులు లేవు, ఎవరు ఎంత గ్రావీలు గతంలో ధరలు ఇచ్చారో, ఇక్కడ ఇప్పుడు ఈ కొండల్లో పోయిన గ్రావీలు అంతా దీనికి బాధ్యులు కూడా చేసి వారి మీద కూడా తప్పకుండా కేసులు నమోదు చేసే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దోచుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టే లోకల్ వ్యక్తులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయటం పోవడం కాక, ప్రజాప్రతినిధులకు తెలియజేయటం పోవడం కాక, మీడియా మిత్రులు అయినటువంటి ప్రముఖ మీడియా మిత్రులు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఛానల్స్ కూడా మీరు అందరు చెప్తున్నారు. కనీసం మీరు ఏదో వస్తుంటే, హడావుడిగా వెళ్తుంటే ఏదో జరుగుతుంది, మీ వెనకాల మేము వచ్చాం కానీ ఏడా ఇక్కడ జరుగుతుంది అనేది మీకు కూడా తెలియదు. ఎంత మభ్య పెట్టి అధికారులు ఇలా చేయాలనుకున్నారు, రహస్యంగా చేయాలనుకున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి విధానాలకి ఇక ఈ ప్రభుత్వంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటిదాకా చేసిన ఒక ఎత్తు ఇక భద్రతంగా ఉండండి, ఒత్తిళ్ళకి లోన్ కాబోకండి, న్యాయబద్ధంగా పనిచేయమని చెప్పి కోరుకుంటూ.
చిన్నతనం నుంచి నా కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన నా బాల్యమిత్రుడా, నువ్వు లేవని నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. గత రాత్రి నీతో మాట్లాడిన మాటలు నా మది నుంచి వెళ్లకముందే నువ్వు లేవనే బాధ నా గుండెల్ని పిండేస్తుంది. పంటి పిగువున కన్నీటిని పెట్టుకుని నీకు అశ్రు నివాళి అర్పిస్తున్నా. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని, నీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నీ చిన్ననాటి స్నేహితుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి.